మూడు ఒకేసారి బీసీ మహిళా ఇక సహా ప్రకటించేందుకు ప్లాన్ ప్రణాళికలో సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ అంటూ కూడా చూడవచ్చు మొత్తానికి ఈ నెల తుక్కుగూడలో ఈ నెల పదిహేడున కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీగా కూడా సభ నిర్వహించబోతున్నారు ఈ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సోనియా గాంధీని ముఖ్య అతిథిగా తీసుకువస్తున్నారు తీసుకొస్తున్నారు ఏంటంటే మొట్టమొదటిసారిగా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించాలనుకున్నారు కానీ అది కేంద్రం ఆధ్వర్యంలో రక్షణ శాఖ ఆధ్వర్యంలో కూడా పరేడ్ గ్రౌండ్ అనేది ఉంటది కాబట్టి ఆ పరేడ్ గ్రౌండ్ కు సంబంధించి కేంద్రం ఆధీనంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కూడా అది బీజేపీకే వస్తుందన్న అన్న నమ్మకంతో కాంగ్రెస్ ఆల్టర్నేట్ గా కూడా సభను తుక్కుగూడలో అయితే ఏర్పాటు చేసుకోబోతుంది అంతకుముందు సరూర్ నగర్ ఎల్బీ నగర్ స్టేడియాలు చూసినప్పటికీ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఏర్పడతాయనే ఆలోచనతో ఇక్కడికి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు సోనియా గాంధీ ఏంటంటే అంతకుముందు ఎవరు ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు యూత్ డిక్లరేషన్ కు సంబంధించి ఒక క్లారిటీ నిరుద్యోగులకు సంబంధించి సంబంధించి ఇచ్చిన పరిస్థితి కనబడ్డది ఇప్పుడు సోనియా గాంధీ సభకు సంబంధించి మైనారిటీ బీసీ మహిళా డిక్లరేషన్ సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి వస్తున్నది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది దాంతో పాటు పబ్లిక్ గార్డెన్స్ లో సెప్టెంబర్ పదిహేను వేడుకలు అధికారికంగా నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత ఉత్సవాల పేరుతో అంచు కూడా మరో అంశం జాతీయ సమైక్యత దినోత్సవం పై కుట్రలు అంచు కూడా మంత్రి కేటీఆర్ ఇక ఇదో కథ ఉన్నోడు ఉండేడితే లేనో లేకేడుతా అంటారు కదా వందల కోట్ల రూపాయలు తెలంగాణ వజ్రోత్సవాల అదేంది పదో ఏట అడుగుపెట్టిందని దశాబ్ద ఉత్సవాలతోని ప్రజాస్వామును కొల్లగొచ్చు అది నా 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 భాగం కూడా ఉంది నేను గట్టే పన్నులలో నేను నేను ప్రతి దాన్ని ట్యాక్స్ పేయర్ కాబట్టి దానికి సంబంధించి కూడా జరిగింది ఇక కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఇప్పుడు మళ్ళీ దీనికి ఉత్సవాలని చెప్పి దీనికి ఏం చేస్తాడంటే అంటే దీనికి ఐదు వందల కోట్లో వంద కోట్లు పెడతాడు కానీ సెప్టెంబర్ పదిహేడు అనేది దాని యొక్క చరిత్ర ఏంది సెప్టెంబర్ పదిహేడుకు సంబంధించి ఏంది అనేది క్లారిటీ తెలంగాణ ప్రజలారా తెలుసుకోరు ఎందుకు అంటే మనకు తెలుసు ఆ సెప్టెంబర్ పదిహేడుకు సంబంధించి విమోచన దినోత్సవాన్ని జరపమంటే ఈయన జాతీయ సమైక్యతా ఉత్సవాల పేరుతో జరుపుతున్నాడు తెలంగాణ ఉద్యమంలో ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడిండు ఇవాళ ఈ పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు అంటే అధికారం ఉంటే ఎట్లుంటుంది అధికారం లేకపోతే ఎట్లుంటుంది అనేది ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదు ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉన్నది ఇంతకంటే ఘోరం ఇంకోటి